दशरथ रामा हे राजा रामा। हेलो, हाय, नमस्ते, अंदर की श्री रामनवमी शुभाकांक्षलु। చూడండి, మన చక్కని తండ్రి, తల్లి సీతమ్మ, రామయ్య, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా కంకణం రెడీ చేసుకొని మనము బెల్లం పాకము చేయడానికి ఇలా కంకణం పెట్టుకొని మనం ఇక్కడ ఇలా నీళ్ళు వేయాలి. కాస్త పసుపు పూసుకొని, ఇది బెల్లం పాకంది కదా అండి, బెల్లపాకుతో కాబట్టి చీమలు వస్తాయని నేను దీంతో ముగ్గేస్తున్నాను. ఎందుకంటే చీమలు రాకుండా ఉండడానికి మాకైతే ఇంట్లో చాలా బాగా ఇష్టంగా తాగుతారు, నేనైతే ఎక్కువనే చేస్తున్నాను. ఇలా మనం పాకు బెల్లం పాకం చేసుకునేదానికి కాస్త పసుపు పుచ్చుకొని బొట్లు పెట్టుకొని ఇది దేవుడికి నైవేద్యం కదా, అందుకని ఇష్టమైన పానకం కాబట్టి దీనికి మనం చిన్నగా పసుపు పూసుకుంటే, పసుపు అనేది శుభ సూచకం, దేనికైనా చాలా మంచిది కదా, అందుకని ఇలా తయారు చేశాను. ఇప్పుడు దీనికి మనము కంకణం కట్టుకున్నామని ఇందులో చిన్న సర్వలో నేను నీళ్ళు తీసుకున్నాను సగం వరకు. ఇప్పుడు ఇందులో మనం బెల్లము తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకున్నాం. ఇలాచి పౌడర్ని నేను మిక్సీలో పట్టాను, దాన్ని ఒక స్పూన్ అలా వేస్తున్నాను. మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి, ఒక రెండు చిట్కలు మిరియాల పౌడర్ వేసాను. ఇలా కాస్త కలుపుకోవాలి, ఒక 10 నిమిషాలు నానాక ఇలా మంచిగా బెల్లం అంతా కరిగేలాగా ఇలా కలపాలి మంచిగా. వడపప్పుని నానబెట్టామండి, ఇలా ఒక 1-2 అవర్స్ నానబెట్టిన దాన్ని వడకట్టుకొని మనం ఇప్పుడు దీనికి బెల్లం యాడ్ చేసుకొని నైవేద్యాన్ని పెట్టుకోవాలి. మన కోదండరాముడికి చాలా ఇష్టమైంది వడపప్పు. ఇలా మామిడికాయ ముక్కల్ని ఇలా చిన్నగా తురిమి పెట్టుకున్నాయి, కాస్త వేసుకొని అలాగే బెల్లం ముక్కలు కూడా వేసుకొని ఇలా బెల్లం ముక్కలు కూడా ఇందులో కలుపుకోవాలి. ఇది నైవేద్యానికి సీతారాములకి చాలా ఇష్టమైంది. సీతారాములకి ఇష్టమైంది పులిహోర అండి, పులిహోర కూడా ప్రిపేర్ చేశాను, కావాలంటే మీకు లింక్ ఇస్తాను చూడండి. రాముల వారికి ఇష్టమైన భక్షాలు కూడా చేశానండి నేనైతే, అది ఎవరు వీలు వాళ్ళండి. నైవేద్యానికి 4 రకాల నైవేద్యాలు చేశానండి నేను, 4 రకాల నైవేద్యాలు చేశాను దేవుడి కోసము. ఇలా అన్నీ రెడీ చేసుకున్నానండి దేవుడికి నైవేద్యం పెట్టడానికి. ఇలా ప్రతి సంవత్సరము దేవుడికి నైవేద్యానికి నేను ఇలాగే తయారు చేస్తాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.